విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామంలో 104 ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతుండడంతో గ్రామ వాలంటీర్ త్రినాథ్ ఆశా కార్యకర్త శాంతమ్మ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లబ్బురు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ప్రతాప్, 104 వైద్యాధికారి డాక్టర్ ప్రణీత్ పాల్గొని జాలపోర్ట్ పానస్పోర్ట్ ఇరు పంచాయతీల ప్రజలకు వైద్య సేవలు అందించారు. అనంతరం కరోనా థర్డ్ వేవ్ గురించి ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు, రోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిహెచ్సి లబ్బూరు పరిధిలో కడతల గ్రామంలో 104 మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డాక్టర్ పునీత్ గారు, అలాగే 104 టీమ్ సభ్యులు, అదేవిధంగా మన సబ్ సెంటర్ ఎన్ఎం గారు, సూపర్వైజర్ గారు, అలాగే ఆశాలు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో గర్భిణీలకి, అదేవిధంగా పెద్ద ఏజ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మనం టెస్టులు చేయడం జరిగింది, తగినంత మందులు ఇవ్వడం జరిగింది. అలాగే సీజన్ వైజ్గా చూస్తే ఈరోజు కోవిడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద అవగాహన కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా నా యొక్క మనవి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు వేసుకోవాలి, శానిటైజర్ వాడాలి. ఏదైనా సరే జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు ఇవేమైనా ఉన్నట్లయితే వెంటనే హాస్పిటల్కి రావాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మలేరియా కూడా సీజన్ స్టార్ట్ అయ్యింది. సో ఏమాత్రం జ్వరం ఉన్నా కూడా మీ ఆశాకి, అదేవిధంగా ఏఎన్ఎంకి తెలియజేయండి. వాళ్ళు మీకు ఇంటి దగ్గరే మలేరియా టెస్ట్ అనేది చేస్తారు. ఒకవేళ మలేరియా టెస్ట్లో నెగిటివ్ కనుక ఉండి జ్వరం ఇంకా ఎక్కువ ఉంటే కనుక పిహెచ్సికి, మన ఆరోగ్య కేంద్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను. అదే సార్ చెప్పిన విధంగా మేము, నేను 104 మెడికల్ డాక్టర్ అండి. నా పేరు పునీత్. ఈ చుట్టుపక్కల గ్రామంలో నేను గత 10 నెలలుగా పనిచేస్తున్నాను. సీజనల్ డిసీజెస్ దగ్గర నుంచి కోవిడ్ సెకండ్ వేవ్లో మేము పనిచేసాం. అండ్ ఈ రిగార్డింగ్ 104 చెప్పాలి అంటే, మందుల దగ్గర నుంచి, సార్ సపోర్ట్ దగ్గర నుంచి, అదర్ మెడికల్ ఆఫీసర్స్, ఈ మా 104 వరకు మొత్తం 3 పిఎస్సి పరిధిలోకి వస్తాయండి. ఒకటి రోడ్డుకోట, కిలగడ, నా లబ్బూరు. ఈ 3 డాక్టర్స్ సపోర్ట్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అదే ప్రజలకి మేమేం చెప్తున్నామంటే, ఈ సేవల్ని వినియోగించుకోవాలి, ఇంకా ఎక్కువగా వినియోగించుకోవాలి. పర్టికులర్లీ ఈ మా లబ్బూరు సైడ్ అయితే ఇంకా ఎక్కువ బాగా చూస్తారు, వస్తూ ఉంటాను నేను. ఎక్కువ వినియోగించుకోవడం కూడా జరుగుతుంది. ఉన్న సేవలే కాకుండా ఇంకెక్కువ వినియోగించుకోవాలనేది మా విజ్ఞప్తి. అలానే సీజనల్ డిసీజెస్ పట్ల ప్రజలకి అంత అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్కమింగ్ 3rd వేవ్ కోసం కూడా మేము అవగాహన ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నమస్కారం మా డాక్టర్ గారికి, సిఎస్డబ్ల్యూ వాళ్ళకి, అందరికీ కూడా నమస్కారం అండి. మనకి ఏదైనా చిన్న చిన్న జబ్బు వస్తుంది, జ్వరం గట్రా వస్తుంది, వస్తూ ఉండేనప్పుడు అర్జెంటుగా మా డాక్టర్ దగ్గర కూడా తీసుకుని వెళ్తూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు సార్ కూడా వచ్చేసి మరి అందరికీ కూడా బాగా చూస్తున్నారు. అందరు కూడా ఉరి వాళ్ళకి అందరు కూడా ఉండాలని చెప్తున్నాము. తప్పకుండా ఏదైనా మీకు ఏదైనా ఏ జబ్బు ఉంది అని, టీబీ జబ్బు లేకపోతే ఏదైనా షుగర్ జబ్బు, డే టు డే చెక్స్ మళ్ళీ చెక్ఇన్ చేసి మందు గట్రా ఇస్తున్నారు. మామూలు అందరికీ కూడా ఇద్దరు బాగా చూస్తున్నాం అంటే ఇదే మరి సంగతి. నమస్కారం అండి. నా పేరు కిమ్మడు శాంతమ్మ, కడుపుల విలేజ్. మా యొక్క గ్రామంలో పాపులేషన్ 319 మంది సార్. మాకు లబ్బూరు పిహెచ్సి పరిధిలో పిహెచ్సి డాక్టర్ గారు, ప్రతాప్ సార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మా యొక్క గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంప్లో చాలామంది రోగులకు చూశారు. అలాగే 104 డాక్టర్ గారు, పునీత్ సార్ కూడా చాలా ఓపికగా, చాలా సహనంతో చూడడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలకు హెచ్బి టెస్టులు, అలాగే బీపీ, ఆర్బిఎస్, అలాగే ఈసీజీలు కూడా తీయడం జరిగిందండి. చాలా బాగా చూశారు. నెక్స్ట్ సార్ కూడా చాలా ఓపికగా చూస్తున్నారు మా పిహెచ్సి
ప్రతాప్ సార్ గారు అక్కడ వెళ్ళినా సరే ఏ ఒక్కరు కూడా ఈ మాత్రం ఇది చేయకుండా స్పష్టంగా ఉపతిగా చూస్తారు అలాగే మాకు ప్రతి మీటింగ్లో కూడా చెప్పేవారు సారు మేము ఈ గ్రామంలో మరి కోవిడ్గా అయితేనేమి నెక్స్ట్ సీజన్ మలేరియాకేమి అంటే దానివలన కూడా అవగాహన కల్పించి మేము ఈ గ్రామంలో వెళ్ళి చెప్పండి అనేసి మాకు చెప్పేవారు సార్ అన్నీ బాగానే ఉన్నాయి మా గ్రామంలో కూడా ఈ 104 రావడం వల్ల కొద్దిగా పర్వాలేదు ఇప్పుడంతా బాగానే ఉన్నారు అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం ప్రతి నెలకి వారంకి సారీ రెండు వారంకి రెండు సార్లు డ్రైడే ఫ్రైడేలు కూడా చేస్తున్నాం సార్ అన్నీ డ్రైగా రోజు చేస్తున్నాము అది ప్రతి ఒక్క ఆశలు అలాగే 104 మా సచివాలయం పరిధిలో నెలకు రెండు సార్లు చేస్తున్నాం సార్ అక్కడ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది